హ్యాపీ డేస్. నేను మీ నానిని. ప్రత్యేకించి నేను వీడియో పెడతాను కారణం మన జనసేన పార్టీ గురించి కానీ, మన జనసేన పార్టీ నాయకుల గురించి కానీ, కార్యకర్తల గురించి కానీ, కొంచెం అక్కడ జరిగే పరిణామాల గురించి కానీ ఇది చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ప్రత్యేకించి కొంతమందికి నచ్చపోవచ్చు, కొంతమంది బాధ కలిగించవచ్చు. అయితే జరుగుతున్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను అంతే తప్ప ఇందులో ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు. మనం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో రావాలి, ఆయనకంటూ మంచి స్థానం మంచి స్థానంలో ఉండాలి. ఆ పార్టీ అనేది అధికారంలో ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడుద్ది. వ్యక్తిగత లాభం ఆశించకుండా తన జీవితాన్ని కూడా ఇబ్బంది కలిగి, వాళ్ళ జీవితంలో తన కుటుంబంలో కూడా ఇబ్బంది దొరుకుతున్నా గాని అవన్నీ వదులుకుని ఏదో చేద్దామని వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పం గాని, కొన్ని కొన్ని పాలనలు స్వతంత్ర పాలన ఉంటుంది. నేను చెప్పిందే వాళ్ళు పాటించాలి అని కాకుండా అక్కడ ప్రజల అభిప్రాయాలు, అక్కడ ప్రజలకి ఏమి ఉపయోగమై ఏదైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళని సంతృప్తిపరుస్తూ రాజకీయం అలాంటి రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటిది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎలా అంటే అక్కడ ప్రజలకి ఉపయోగం ఉంటుందా లేదా అని పక్కన పెడితే దానివల్ల ఇతరులకి వీళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుందని, ఇలా పార్టీ ఓటింగ్ ఎంత ఉపయోగం ఉంటుందని ఆలోచించి రాజకీయాలు చేసే పార్టీలు పెంచుతున్న తరుణంలో అలాంటి పూర్తిగా వ్యత్యాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది కాబట్టి అలాంటి వ్యక్తిని రానేవారు కాబట్టి అనేక విధాల కుట్రల పన్నటాలు అనేక విధాలుగా చేయటాలు జరిగితే అలాంటి వ్యక్తి కూడా ఉండాలి. అయితే ప్రత్యేకంగా ఇదంతా అవుట్ ఆఫ్ ద రింగ్, అయితే ఇన్సైడ్ ఆఫ్ ద రింగ్ అంటే మన పార్టీకి సంబంధించి జరుగుతున్న, అంటే పార్టీ గురించి చెప్పేంత స్థాయి, సలహా ఇచ్చేంత స్థాయి, అంత కార్యక్రమాలు కూడా మనం చేసింది లేదు, ఏమీ లేదు. కానీ మన జరుగుతున్న పరిణామాల గురించి కానీ ఏమన్నా కానీ ఇది నా చిన్న నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, సలహా కూడా కాదు. అయితే ప్రత్యేకించి జనసేన పార్టీ నాయకులకి అక్కడ జనసేన పార్టీ నాయ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళు నడిపించే విధానం బట్టి వాళ్ళకి నేను నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. ఇందులో ఏమీ నెగిటివ్ లేదు, ఇదేదో జనసేన పార్టీ గురించి తప్పుగా అయితే ఏం కాదు. నా అభిప్రాయం నేను మట్టి చెప్తున్నాను. రీసెంట్గా జనవరి 26 గురించి మనం ఒక అభిప్రాయం వెళ్దాం. జనవరి 26 నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. పార్టీ ఆఫీస్లో అనేక సమయం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయేంత వరకు ఉండటం జరిగింది. అక్కడికి వచ్చిన నాయకులు, ఇది కార్యకర్తలు కాదు, నాయకుల గురించి చెప్తున్నాను. అక్కడ మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ, అక్కడ అనేక మంది పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు, అనేక రాష్ట్రం నలుమూల నుండి వచ్చారు, కర్ణాటక నుండి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ వీక్షించడానికి వచ్చిన అనేక మంది ప్రజల్ని, కొంతమంది మీరు పార్టీ బయట అలా పెట్టేసేసి, ఇప్పుడు మావులప్పుడు ఖచ్చితంగా మనం ప్రతిసారి ప్రతిరోజు అలా జనాలు అనేక మందిని ఆహ్వానించడం సరైనది కాదు. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జెండా ఆవిష్కరించడానికి చూస్తానికి వస్తారు. అలాంటి సమయంలో అక్కడ మీరు ఆహ్వాన అక్కడ ఉన్న పార్టీని అలా గేట్ బయట పెట్టేసేసి అలా ఉంచేయటం అయితే సరైన పద్ధతి కాదు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆకర్షణ కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ఎల్లకాలం పోదు, అలాగే ఉంటుంది. అయితే దాన్ని మనం ఓట్లకి ఎలా మళ్లించుకోవాలా అనేది అది మన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరిగే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేశారా అంటే వేయలేదు, వేసుంటే నిజంగా ఖచ్చితంగా ఆయన విజయం పొందేవాడు వేయలేదు. కానీ దాన్ని మనం మలుచుకునే విధానం,
ఖచ్చితంగా మనకి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మూడో వ్యక్తి వస్తే ఖచ్చితంగా అనే వీళ్ళకి ఇబ్బంది. ఖచ్చితంగా ఇప్పుడున్న నాయకులకి వాళ్ళు 60-40 అనమాట. వాళ్ళు బయటికి జనాల మధ్యలో కొట్టుకున్నా గానీ లోపల వాళ్ళ అభిప్రాయాలు గానీ వాళ్ళ విధానాలు గానీ వాళ్ళ అనేక సమస్యలు గానీ వాళ్ళిద్దరికి భాగస్వామ్యాలు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే వీళ్ళ ఆటలో సాగు. ఎందుకంటే ఈయన నిజాయితీ, అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు గానీ ప్రజల అభిప్రాయాలను గుర్తిస్తాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి వస్తే రేపొద్దున మనకి అనేక విధాలకు ఇబ్బంది కలిగిద్ది. మన ఆటలు సాగు అని పవన్ కళ్యాణ్ తొక్కేస్తారని ప్రయత్నిస్తారు 100%. ఇప్పుడు ఉన్న మీడియా గానీ వీళ్ళందరూ మీడియాలో చెప్పే వాస్తవాలు కాదు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అనుగుణంగా వాళ్ళ పార్టీలకు ఉపయోగం పడే విధంగా చెప్తారు. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంటే మంచి అయితే చెప్పరు, ఖచ్చితంగా చెప్పరు. అయితే ఇది ఒక ఎత్తు. అయితే అక్కడ జరిగిన పరిణామం చాలా మంది వచ్చారు, అందరినీ గేట్లు బయట పెట్టేశారు. ఖచ్చితంగా ఆ గేట్లు బయట అలా పెట్టేయటం, మీరు అక్కడి నుంచో మాకండి, మీరు ఎక్కడి నుంచో మాకండి, అటుపక్క అందరూ వెళ్ళండి, ఇటుపక్క అందరూ వెళ్ళండి అని సెక్యూరిటీ, అది ఖచ్చితంగా పైన వాళ్ళు చెప్పారా లేకపోతే సెక్యూరిటీ బిహేవ్ చేస్తున్నారా, వాళ్ళందరినీ సెక్యూరిటీ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని భద్రతించడం అనేక రకాల మంది అంత పిచ్చి పిచ్చి అభిమానులు ఉంటారు. మన మాట కూడా అర్థం చేసుకోరు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కదా అనమాట. అలా చేసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మీ బాధ మీకు, మీ భయం మీకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది కలిగిస్తారని మీరు ఆలోచించు, కానీ మీరు ప్రవర్తించే విధానం అలాంటివి, అటు జరగండి, అటు నుంచోండి, ఇటు నుంచోండి అని ఎవరు, మీరు అలా చేసే విధానం కరెక్ట్ కాదు. పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత కొన్ని వందలు అందరూ మీరు ఒకేసారి నుంచోవాలి అంటే అలా జరగదు. అందరూ అలాంటి చేసి కూడా కొన్ని కొన్ని పార్టీకి అనేక విధాలుగా మైనస్ అవుతుంది. దానివల్ల కూడా పార్టీకి అనేక విధాలుగా చిరుకారం అవుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చూడాలని ఇక జీవితాంతం ఆయనకున్న చరిష్మ కానీ అది పోదు. ఎలా ఎప్పుడు ఎన్నిసార్లు మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసినా కానీ ఆయన చూడగానే అనేక ఉద్రేకం కలిగింది. దాన్ని మీరు ఖచ్చితంగా భద్రతా దృష్ట్యా మీరు అనేక విధాలు చేయొచ్చు, కానీ మీరు ప్రవర్తించే విధానం మార్చుకోండి. అక్కడ ఉన్న సెక్యూరిటీ గేట్లు వేసేయటం, ఇప్పుడు రారు కదా, ఆ కార్యక్రమం వచ్చిన రోజున వస్తున్నారు. ఆ కార్యక్రమం ఉన్న రోజునప్పుడు మీరు అలా బయట పెట్టేసేసి ఎలా ఉంటారు? పార్టీ అనేది, పార్టీ ఆఫీస్ చాలా పెద్ద ఆఫీస్, సుమారుగా 2000 మంది పట్టొచ్చేమో అంత పెద్ద ఆఫీస్ లో మీరు అలా బయట పెట్టేసి, కొంతమంది బయట పెట్టేసేసి గేట్లు వేసేసేసి రానీ మీరు అక్కడ నుంచో మాకండి, ఎక్కడి నుంచో మాకండి అని బిహేవియర్ చేస్తే దానివల్ల పార్టీకి అనేక విధాలకు ఇబ్బంది కలిగింది. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి, గుర్తించుకోండి. అయితే అక్కడ ఉన్న నాయకుల గురించి చెప్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే వచ్చి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత మేము కనపడడం అంటే అవి చెల్లుబాటు అవ్వు. పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికి పవన్ కళ్యాణ్ రావాలంటే ఆయన వ్యక్తి రాష్ట్రం మొత్తం అన్ని లక్షల అంతమందిని నడపాలంటే కష్టమైద్ది. ఖచ్చితంగా మీ బాధ్యత మీద ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న రాజకీయ పొలిటికల్ నాయకులు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే వచ్చేసేసి మిగతా రోజు ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఈలోపు మనం ఏం చేయకపోయినా పర్లేదు, 1 సంవత్సరం ముందు చేసేస్తానంటే అవదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆయన కష్టపడి వచ్చాడు, ఆయన భవిష్యత్తును తాకట్టు పెట్టి వచ్చాడు, ఆయన భవిష్యత్తు ఇబ్బందుల్లో గురి చేసుకుని వచ్చాడు. అలాంటి వ్యక్తికి మీరు అనేక విధాలుగా లాభం చేకూరాలి, కానీ మీరేం చేయవసరం లేదు. మీరేవో డబ్బులు, మీ జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన ఎవరు అనలేదు. మీరు ఒక కార్యక్రమం పెడతామంటే ఖచ్చితంగా వస్తారు. పూనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు యువత, వాళ్ళంతా వాళ్లే వచ్చేవాళ్ళు. అంత యువత ఏ పార్టీకి లేదు, జనసేన పార్టీకి సొంతం. అది ఎల్లకాలం అలాగే ఉంటది. మీరు రూపాయి అసలు మీరు వాళ్ళకి ఒక పులిహార పట్టణం ఇవ్వకపోయినా పర్లేదు, మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక బైక్ కి పెట్రోల్ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఒక కార్యక్రమం చేస్తామని చెప్పండి. ఓ ముందు రోజు సమాచారం, రెండు మూడు రోజులు ముందు సమాచారం మీకు అండగా ఉంటారు. మీరు ఓ జనసేన పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నారు, కానీ జనాల్లో ఉండండి. ఆయనకి ఆయనే రావాలి, ఆయన వచ్చినప్పుడే మేము వస్తాం, తర్వాత ఉండం అంటే కింద క్యాడర్ చేసుకోండి. కింద క్యాడర్ అసలు ఎవరు జనసేన పార్టీకి ఎవరు కష్టపడుతున్నారు ఏంటి అంటే, కష్టపడే వాళ్ళు కష్టపడే వాళ్ళు గుర్తించాలని నేనేం అంటలేదులే గానీ, కానీ గ్యాదర్ చేసుకోండి ముందు అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ గ్యాదర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ అని ఒకటి ఏదైనా పెట్టుకోండి, గ్రూప్ అని పెట్టుకోండి, గ్యాదర్ చేసుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ రావాలి, ఆయన వచ్చినప్పుడే మనం గ్యాదర్ చేస్తాం, అప్పుడే చేస్తాం అంటే అవన్నీ అవ్వదు. మీ అంతటి మీరు జనాల్లో గుర్తింపు తెచ్చుకోండి నాయకులకి. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడు చేద్దాం 1 సంవత్సరం తర్వాత అంటే అన్ని పార్టీ లాంటి పార్టీ కాదు, ప్రజల్లో నిలబడాలి. అలాంటి పార్టీ ఇది, అలాంటి పార్టీకి మీరు ఒక మంచి స్థానంలో రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు నుండే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలి. అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనేది మీ అవివేకం. పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది, ఆయన ఒక వ్యక్తి, ఆయన అన్నిటికీ ఆయనే కావాలి అంటే ఆయన వచ్చినప్పుడే మేము వస్తామంటే అది చాలా వరకు కరెక్ట్ అవ్వట్లేదు. రాజకీయ నాయకులు, లోకల్ నాయకులకి
ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడేమైనా మీరు మీ విధానాలు మార్చుకోండి. ఖచ్చితంగా మీరు కష్టపడితే గుర్తించే వ్యక్తి ఆయన. ఉదాహరణ నాతో పాటు ఉండే వ్యక్తులు నేను చెప్తున్నాను. ఒక సామాన్యులు నాతో పాటు స్టేజ్లో కూర్చునే వ్యక్తులు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. అది ఆయన విధానం. వాళ్ళు కష్టపడ్డారు, వెళ్ళారు. కష్టపడిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆయన పక్కన ఉన్న కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా గ్యాదర్ చేస్తారు. ఎవరు ఏంటి అనే విధానాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచే వ్యక్తులు అనేక మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ దగ్గర. ఖచ్చితంగా వాళ్ళు మీరు కష్టపడితే ఖచ్చితంగా గుర్తిస్తారు. ఒకటి లోకల్ గా చాలా మంది మన కొంతమంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభిమానులు కానీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, వాళ్ళ మనసులో అనేక విధాలుగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో ఉంటది ఏంటంటే, అరే ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగాడే, మనం దిగలేకపోయామే, అరే వాళ్ళ పార్టీ కోసం చేస్తున్నారే, మనం చేయలేకపోతున్నామే అని అనేక మందికి ఉంటది. అయితే అది ఉండటం వాస్తవం. ప్రతి ఒక్కరు నాకు ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. వాళ్ళకి నా విధానం నా వేళ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీ వృత్తి కానీ మీ జీవనాధారం కానీ వదులుకుని ఎవరు రమ్మని చెప్పట్లా. అది మీకు వీల్ చిక్కినప్పుడు పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం పెట్టండి. అయితే ఆ కార్యక్రమంలో నా అభిప్రాయం ఇది, ఇది ఎవరి అభిప్రాయం కాదు. ఖచ్చితంగా మన ఫోటో కానీ అక్కడ లోకల్ నాయకుల ఫోటోలు కానీ అవి వాటి కంటే మనం ఒక అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ జనసేన పార్టీ పేరు పేరేసి పవన్ కళ్యాణ్ గారికి పేరు తేవటం అనేది మనకి ముఖ్యం అన్నమాట. అక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం ఎలా ఏం చేయాలని. మీకు వీలు చిక్కినప్పుడు, మీకు సెలవు దినాల రోజున కొంచెం ఒక గంట రెండు గంటలు సమయం స్పెండ్ చేయండి, పార్టీ కోసం సమయం స్పెండ్ చేయండి, తప్పులేదు. అంతే తప్ప మీ ఉద్యోగం వదిలినైతే ఎవరు రమ్మని చెప్పట్లేదు. ఫోటో అంటారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంత మాట్లాడడం. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు దిగినా గానీ ఆయన కనపడగానే అదొక ఆకర్షణ, అలాగా ఏంటో దిగాలి వెళ్ళిపోవాలని మన మైండ్ కంట్రోల్ తప్పుద్ది అనమాట. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఆ వ్యక్తిత్వం ఆయన నిజాయితీ గానీ ఆయన వ్యక్తిత్వం గానీ మనల్ని ఆ సమయంలో ఎంత మాటలు చెప్పేవాడైనా గానీ ఆ సమయంలో అక్కడ మైండ్ డైవర్ట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ కనపడగానే మనం వెళ్ళి దిగాలి ఏంటో ఒక ఆకర్షణ అలాగా ఆయన కనగమని. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం బట్టి ఆయనకి అది ఆకర్షణ వచ్చింది. దాన్ని జీవితాంతం పోదు, మనం చచ్చిపోయేంత వరకు పోదు. ఆయన ఉన్నంతకాలం మనం ఆయన వెనకాలే ఉంటాం. అది ఎంతమంది నాయకులు వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా గానీ ఇలా ఎన్ని చేసినా గానీ అవన్నీ పోదు. అక్కడ ఆ సమయంలో నాకు కోపం రా, ద్వేషం రావచ్చు, కానీ ఒక్కసారిగా ఆయన చూడగానే అంతా కొట్టుకుపోయింది అనమాట. ఆ సమయంలో ఆ పార్టీ ఆఫీస్లో ఆ రోజున మనకి జరిగిన పరిణామాలు కానీ అంటే మనం అక్కడ పార్టీ ఆఫీస్లో ఆ సమయంలో వచ్చినప్పుడు అందరినీ మనం ఆహ్వానించాలి. పార్టీ ఆఫీస్ అనేది మనం అని మాది అని ఓన్ చేసుకునే విధంగా మనం చేయాలి. కొంతమందిదే రాజకీయంలో అక్కడ ఉన్న వ్యక్తులు, గుర్తింపు ఉన్న వ్యక్తులకి వాళ్ళనే లోపల పంపిస్తాం అనే ముద్ర ఉంది. ఆ ముద్రని చెడుపుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటది. అయితే ఆ రోజున జరిగిన పని మనకే కొంచెం బాధ కలిగించినా గానీ అది పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఇవన్నీ ఆఫ్టరాల్ అనమాట. మనకి ఇవన్నీ ఆఫ్టరాల్, ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరం మనకి ఎంత సంబంధం లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి. ఈ నాయకులు మనకు సంబంధం ఉండాలి అని అంటే గనక వాళ్ళు నడిచే విధానం బట్టి ఉంటది. జనసేన పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా హెచ్చరిక అనమాట. మీరు ఇప్పటికైనా మారాలి, మారపోతే ఆయన కష్టం, ఆయన చేసే విధానం దాన్ని చాలా ఎదురు దెబ్బ తగిలిద్ది. ఆయనే రావాలి, ఆయనే ఉండాలంటే పద్దానికి ఆయన రాడు, ఆయన ఉండడు. మీరు ఆయన విధానాలు మీరు ఇప్పటికైనా తీసుకెళ్ళండి, లేదంటే ఎప్పటికీ మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళగానే ఉండిపోతాం, మిమ్మల్ని అభిమానించే వాళ్ళగా ఉండబోదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది చూసుకోండి. మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళగా ఉండాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మిమ్మల్ని కూడా గుర్తించేటట్టు మీరు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ప్రయత్నం, మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఇప్పుడుండే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్న క్యాడర్ని కానీ వాళ్ళని గ్యాదర్ చేసుకోండి, వాళ్ళని ఆకర్షించుకోండి. ఆకర్షించుకోవటం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేం కాదు, మీరు చేసే పనులే. మీరు మంచి పని చేస్తే ఖచ్చితంగా మీ వెనకాల జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కానీ, ఒక న్యూట్రల్ గా ఉండే వ్యక్తి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని గుర్తిస్తాడు. ఖచ్చితంగా మీరు ఇప్పుడుండే గ్రౌండ్ లెవెల్లో కష్టపడండి. మీకున్న డబ్బు మీకు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు, కానీ జనాల్లో ఉండండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడండి. అక్కడ లోకల్ గా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ లోకల్ గా ఉండే
విధానం అక్కడ బట్టి కానీ కార్యక్రమాలు బట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు నిలబడండి. నిలబడితే మీరు జనంలోకి వెళ్తారు, మీ వెనకాల చాలా మంది నాలాంటి వాళ్ళు వస్తారు. నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు నాకేదో ఇవ్వాలి, నాకేదో కావాలి అనుకునేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకునే వ్యక్తిలో ఉంటారు తప్ప మాకు ప్రత్యేక గుర్తింపు కానీ ప్రత్యేక అనేక అధికారం కానీ కావాలనుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి అవసరం లేదు. ఎవరి భవిష్యత్తు వాళ్ళకు ఉంది, ఎవరు కష్టపడే విధానం వాళ్ళకు ఉంది, ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంది. నిజంగా మీ గుర్తింపు మీకు రావాలి అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారికి కావాలి అనే విధానం వదలండి. మీరు మీ వేలు వెళ్ళండి. మీరు కింద నుండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ సాధించే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయండి. కింద నుండి క్యాడర్ని గ్యాదర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 2024లో జనసేన పార్టీకి అనేక విధాలుగా మంచి స్థానంలో ఉండే పార్టీ. ప్రజలు చాలా ఏదో ఊహించారు. అతి తక్కువ సమయంలో వాళ్ళకి అనేక విధాలుగా ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడిప్పుడే కొంచెం చైతన్యం వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ విధానం ఎప్పుడు దాకా ఉంటది కానీ 2024 దాకా ఇలాగే ఉంటది. జనసేన పార్టీ అనేది మంచి స్థానంలో ఉంటది. మీరున్న లోకల్ గా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకటే చెప్తాను, మీరు కూడా మంచి స్థానంలో ఉండాలి, మీకు కూడా మంచి గుర్తింపు రావాలి అంటే మీ వ్యక్తిగత లాభాలు వ్యక్తిగత స్వార్థాలు అన్ని పక్కన పెట్టండి, ప్రజల కోసం కష్టపడండి. క్యాడర్ చేయండి. క్యాడర్కి ఏదో అవసరలేదు. మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి బాబు ఇది పలానా సమయంలో మేము ఇలా పెడతాం అంటే మా వీలుని బట్టి మేము వస్తాం, లేదంటే ఇంకొకరు పంపిస్తాం. ఖచ్చితంగా మా వంతుగా మాకేమీ అవసరలేదు, ఖచ్చితంగా పార్టీ కోసం ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎల్లకాలం మా మనసులో ఉంటారు. కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అనేది బెంచ్ మార్క్ అయితే మీరు తీసేయండి. దానికి సమయం వస్తుంది, ఆయనకి సమయం కేటాయిస్తారు. ఆయన ఒక వ్యక్తే కదా, ఆయన అందరికీ సమయం కేటాయించాలంటే అవ్వదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా నా విజ్ఞప్తి మాత్రమే, ఇందులో ఏమి దురుద్దేశం లేదు. కానీ మీరు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా కొంతమందికి అభిమానించే వాళ్ళకి 1-2 గంటలు ప్రత్యేకించి ఫోటో సెషన్కే పెట్టుకోండి. అది ఇక పోదు, ఎల్లకాలం పోదు. ఖచ్చితంగా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీ ఫోటో ఆశిస్తే వస్తున్నారు. ఎంతమంది అయినా ఎన్నిసార్లు అయినా నేను ఇంత మాట్లాడి నేనే వ్యక్తి కానీ మిమ్మల్ని చూడగానే నాకు నీతో ఫోటో దిగాలనే ఒక అభిప్రాయం అలా కలిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటిదప్పుడు ఒక సామాన్యులు ఒక మన కుర్రోళ్ళు కానీ యూత్ కానీ వాళ్ళందరికి అదే కోరిక. అలాంటి వాళ్ళకి మీరు తప్పదిక, మీకు రిస్క్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు, కానీ మీరు దానికి సమయం కేటాయించాల్సిందే. ఖచ్చితంగా కేటాయించండి సార్ కేటాయించి 1-2 గంటలు ప్రత్యేకించి ఓన్లీ ఒక క్యూగా కానీ ఏమైనా కానీ ఒక క్యూ అని పెట్టేసి పలానా రోజులు అని పెట్టేసి కొంతమందికి ఇంతమంది కానీ ఫోటో సెషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఇస్తే చాలా మంచిది. అది కొంతమంది సాటిస్ఫై ఫీల్ అవుతారు, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు. అది కూడా పెట్టండి, ఆ విధానం కూడా పెట్టండి. అంటే నేను ఇది నా సలహా కాదు, ఏమీ కాదు, ప్రతి ఒక్కరు నీతులు చెప్తానని అంటారు కానీ ఇది నీతులు కాదు, నాది కాదు. ఒక ఇది ఏదైనా ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది తప్పైతే క్షమించండి. నేను ఒకరికి సలహా ఇచ్చే అంత స్థాయి కాని అంత నాకు అనుభవం కానీ ఏమి లేదు. ఇది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. నచ్చితే స్వీకరించిన లేకపోతే లేదు అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎప్పటికీ ఎల్లప్పటికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మనం మర్చేది లేదు. ఆయన అంటే ఉంటాం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ఆయన వెనకాలే మేము ఉంటాం, అందులో ఏం సందేహం లేదు. దీన్ని నెగిటివ్ గా అయితే తీసుకోమాకండి. మన అభిప్రాయం, మన మనసులో ఉన్న అభిప్రాయం నేను చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. లైఫ్ లాంగ్ జనసేన పార్టీ వెనకాలే ఉంటాం, జనసేనతో ఉంటాం, జనసేనకే లైఫ్ లాంగ్ ఓటేస్తానే ఉంటాం. జనసేన పార్టీ ఉన్నంతకాలం, నేనున్నంతకాలం జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకే నా ఓటు. ఎప్పటికైనా ఇక్కడ ఎవరు నాయకుడు ఎవరు నిలబడ్డారు అనేది నాది పక్కన, పవన్ కళ్యాణ్ గారే నాకు అంతే. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.